గ్రామ సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తామని మేము అధికారంలో రద్దు చేస్తామని నేను చెప్పినట్లు ఫేక్ ఇది నేనెక్కడ చెప్పలే అలా సందర్భం రాలే నేను ఎక్కడ మీటింగ్ పెట్టలే దాని మీద ఎలాంటి ప్రకటన చేయాలి ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో నిన్న 8:05 పోస్ట్ చేసినాడు ఇట్లా నా మీద దుష్ప్రచారం చేశాను అతనే క్రియేట్ చేసి నేను దాని మీద ఎలాంటి ప్రకటన చేయకపోయినా దాని సందర్భం లేకపోయినా నన్ను ఈ సచివాలయ ఉద్యోగుల దగ్గర నా గౌరవం తగ్గేయాలని లేకపోతే వాళ్ళు నాకు వ్యతిరేకంగా మారాలని ఉద్దేశించారు ఒక కుట్రతో రాజకీయ కుట్రతో అతనే సొంతంగా క్రియేట్ చేసి పెట్టినాడు టీడీపీ రాజకర్తను గిరి చంద్రబాబు రాజసింహర్ పెట్ట ఆలోచన యాక్టివ్ దాని మీద కంప్లైంట్ ఇస్తున్నాము వ్యత్యాసం మీద రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి అతను వాళ్ళ నుంచినే మేము ఇది చేస్తాం ఎవరు సెంటర్ ఎవరు చూసి ఆ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం దొంగ పోస్టులు పెట్టేది వాళ్ళు దాన్ని పేపర్ లో ప్రచురించిన గౌరవం తర్వాత ఇది ఫేక్ గా ఫేక్ ప్రచారము ఏదన్నా ఆరోపణలు చేయొచ్చు విమర్శలు చేయొచ్చు రాజకీయాల్లో సహజమే మేము చేస్తాం వాళ్ళు చేస్తారు నువ్వు అవినీతి చేసినావనో నువ్వు అవసరమంటున్నావు ఇట్లాంటివన్నీ చేస్తాను కానీ ఒక ఇష్యూ మీద ఒక వ్యవస్థ మీద నేను అనని మాటలు నేను అన్నానని వాళ్ళు క్రియేట్ చేసి నా ఫోటో పెట్టి వాళ్ళ గ్రూపుల్లోనూ వాళ్ళ ఫేస్బుక్ లోనూ ప్రచారం చేస్తాను మళ్ళా దాని మీద రాత్రి నుంచి నాకు రెండు మూడు నంబర్లు కూడా ఉన్నాయి మళ్ళా వాళ్ళే ఫోన్ చేసేది నీ కథ తెలుస్తాం అది ఇదని తెలిపించేది ఉన్నతాధికారులు తెలిపి వాళ్ళ సూచనల మేరకు తప్పకుండా న్యాయం చేయండి గ్రామ సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తామని మేము అధికారంలో రద్దు చేస్తామని నేను చెప్పినట్లు ఫేక్ ఇది నేనెక్కడ చెప్పలే అలా సందర్భం రాలే నేను ఎక్కడ మీటింగ్ పెట్టలే దాని మీద ఎలాంటి ప్రకటన చేయాలి సాపరామచంద్ర ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో నిన్న 8:05 పోస్ట్ చేసినాడు ఇట్లా నా మీద దుష్ప్రచారం చేశాను అతనే క్రియేట్ చేసి నేను దాని మీద ఎలాంటి ప్రకటన చేయకపోయినా దాని సందర్భం లేకపోయినా నన్ను ఈ సచివాలయ ఉద్యోగుల దగ్గర నా గౌరవం తగ్గేయాలని లేకపోతే వాళ్ళు నాకు వ్యతిరేకంగా మారాలని ఉద్దేశించారు ఒక కుట్రతో రాజకీయ కుట్రతో అతనే సొంతంగా క్రియేట్ చేసి పెట్టినాడు టీడీపీ రాజకర్తను గిరి చంద్రబాబు రాజసింహర్ పెట్ట ఆలోచన యాక్టివ్ దాని మీద కంప్లైంట్ ఇస్తున్నాము వ్యత్యాసం మీద రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి అతను అఫీషియల్ వాళ్ళ నుంచినే మేము ఇది చేస్తాం ఏంటర్ ఎవరు సెంటర్ ఎవరు చూసి ఆ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం దొంగ పోస్టులు పెట్టేది వాళ్ళు దాన్ని పేపర్ లో ప్రచురించిన గౌరవం తర్వాత ఇది ఫేక్ గా ఫేక్ ప్రచారము ఏదన్నా ఆరోపణలు చేయొచ్చు విమర్శలు చేయొచ్చు రాజకీయాల్లో సహజమే మేము చేస్తాం వాళ్ళు చేస్తారు నువ్వు అవినీతి చేసినావనో నువ్వు అవసరమంటున్నావు ఇట్లాంటివన్నీ చేస్తాను కానీ ఒక ఇష్యూ మీద ఒక వ్యవస్థ మీద నేను అనని మాటలు నేను అన్నానని వాళ్ళు క్రియేట్ చేసి నా ఫోటో పెట్టి వాళ్ళ గ్రూపుల్లోనూ వాళ్ళ ఫేస్బుక్ లోనూ ప్రచారం చేస్తాను మళ్ళా దాని మీద రాత్రి నుంచి నాకు రెండు మూడు నంబర్లు కూడా ఉన్నాయి మళ్ళా వాళ్ళే ఫోన్ చేసేది నీ కథ తెలుస్తాం అది ఇదని తెలిపించేది ఉన్నతాధికారులు తెలిపి వాళ్ళ సూచనల మేరకు తప్పకుండా న్యాయం చేయండి.